అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ ఆలమీన్ ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. కారుణ్య వర్షిణి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. ప్రేవేక్షకుల్లారా, రమజాను మాసం దైవ గ్రంథాల మాసం. అల్లాహ్ సుబ్హానహు వతాలా రమజాను మాసాన్ని దైవ గ్రంథాల అవతరణ కోసం ఎంపిక చేసుకున్నాడు. కనుక ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రమజాను మాసం, అందులోనే ఖురాన్ అవతరింపజేయడం జరిగింది. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహ్ సుబ్హానహు వతాలా సుహుఫ్ ఇబ్రాహీమ్ని రమజాను తొలి రాత్రిన అవతరింపజేశాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా తౌరాతు గ్రంథాన్ని రమజాన్ యొక్క 6 రోజులు గడిచిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేశాడు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇంజీలు గ్రంథాన్ని రమజాను 13వ తారీఖున అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేశాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాను గ్రంథాన్ని రమజాను 24వ రాత్రిన అల్లాహ్ సుబ్హానహు వతాలా అవతరింపజేశాడు. అంటే రమజాను మాసంలో దైవ గ్రంథాలన్నీ అవతరింపజేయబడ్డాయి. ఈ కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వతాలా రమజాను మాసపు ఉపవాసాల్ని అన్ని సముదాయాల మీద విధిగావించాడు అన్నది పండితుల యొక్క అభిప్రాయం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం మూల ఆధారాల్లో ఒక మూల ఆధారాన్ని ఉపవాసంగా పేర్కొన్నారు. కనుక ఇస్లాం అనాదిగా ఉన్న ధర్మం, కనుక ఉపవాసాలు కూడా అనాదిగా ఉన్నాయి అన్నది పండితుల అభిప్రాయం. అభిమాన సోదరులారా, రమజాను మాసాన్ని పొందిన తర్వాత ఎవరు ఎంతగా లాభ పొందుతాడు, ఎవరు ఎంతగా నష్టపోతున్నారన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అల్లాహ్ మార్గంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే అల్లాహ్ సుబ్హానహు తలా ఆ ఒక్క ఉపవాసానికి బదులుగా 70 సంవత్సరాలంతటి దూరాన్ని అతనికిను మరియు నరకానికి మధ్యను కలుగజేస్తాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇంతటి లాభాన్ని పొందటానికి మరి నష్టం ఎలాంటిదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎలాంటి అనివార్య కారణం లేకుండా రమజాను మాసపు యొక్క ఒక్క ఉపవాసాన్ని ఎవడైనా వదులుతున్నాడు అంటే దానికి బదులుగాను అతను 7 ఏడాది పాటు ఉపవాసాలు పాటించిన సరితువుగదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం రమజాను మాసాన్ని సద్వినోపరుచుకునే ప్రయత్నం చేయాలి. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.